ఏలూరు రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో 143 జెడ్పీటీసీ 2305 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో పోలింగ్ కేంద్రాన్ని డీఐజీ పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రస్తుతం వాయిదా పడిన నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్న డీఐజీ మోహన్ రావుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 48 మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు రేంజ్ డీఐజీ ఉన్నారు. చెప్పండి సార్, ఏలూరు రేంజ్ పరిధిలో ఎన్ని జెడ్పీటీసీ స్థానాలకి ఎన్ని ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మన రేంజ్ పరిధిలో 143 జెడ్పీటీసీలకు 2305 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఇప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉంది. అలాగే స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ రూట్ మొబైల్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ పైన నిఘా ఎక్కువ పెట్టడం జరిగింది. హానరబుల్ హైకోర్టు ఆదేశాన అనుసారం బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించి అక్కడ పటిష్టమైన గార్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి, పశ్చిమ గోదావరికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ టైం ఏ టైం నుంచి ఏ టైం వరకు పోలింగ్ జరగనుంది సార్? అక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మందకొడిగా జరుగుతుంది పోలింగ్ పర్సెంటేజ్. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 20% లోపే జరుగుతుంది. దీని ఎందువలన అంటారు? దీని ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది. మార్నింగ్ పనులు అవి ఉంటాయి కదా, ఇప్పుడు చూసుకొని ఓటర్లు అందరూ ఉత్సాహంగా బారులు తీరున్నారు. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మరింతగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఏలూరు రేంజ్కు సంబంధించి సెన్సిటివ్ ప్రాంతాలు కానివ్వండి, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ఏ విధమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు? సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ అయితేనేమో మనం 1+4 ప్రతి పోలింగ్ బూత్కి పెట్టడం జరిగింది. ఇవి కాకుండా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, అలాగే మనకు సీసీ కెమెరాస్, వీడియో ఫుటేజ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే ఎక్కువ మందిని బౌండోర్ కేసుల్లో కూడా మనం పెట్టడం జరిగింది. దాదాపుగా మన రేంజ్ పరిధిలో 12,500 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తర్వాత ప్రీవియస్ ఎలక్షన్ ఆఫెన్స్లో ఉన్న వాళ్ళు, తర్వాత రౌడీ షీటర్స్, వీళ్ళందరినీ కూడా బౌండోవర్ చేయడం జరిగింది. అలాగే వెపన్ లైసెన్సెస్ కూడా దాదాపుగా 1150 దాకా మనం వెపన్ లైసెన్సెస్ కూడా ముందుగానే డిపాజిట్ చేసుకున్నాము. ఇవి కాకుండా బాడీలీ అఫెన్సెస్ సంబంధించిన నాన్ అవైలబుల్ వారెంట్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఫ్లాగ్ మార్చి, రూట్ మార్చి ఇవి కూడా మనం నిర్వహించడం జరిగింది. ఇవి కాకుండా కొన్ని ఏరియాస్లో ఎలక్టోరల్స్ని అంటే ఓటర్స్ని అవగాహన కల్పించడం కోసం విలేజ్ విజిట్స్లో మీటింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యవంతులను చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి ఏలూరు రేంజ్ డీఐజీ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, TV5 ఏలూరు నుంచి.